విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో జరిగిన హత్యాత్మంలో జగన్ చేతికి అయిన గాయం ప్రమాదకరమైందేనా? దాడికి పాల్పడిన శ్రీనివాస్ ఉపయోగించిన పందాల కోడికి కట్టే కత్తి మామూలుదేనా? వైసీపీ నేతలు భయపడుతున్నట్లు ఆ కత్తికి ఏమైనా విషం పూసి ఉందా? విశాఖ ఎయిర్పోర్ట్ లో జగన్ గాయానికి ప్రాథమిక చికిత్స చేసిన డాక్టర్ లలితా స్వాతి విడుదల చేసిన లెటర్ను బట్టి జగన్ చేతికి 1 సెంటీమీటర్ లోతు, 1 సెంటీమీటర్ వెడల్పు గాయమైనట్లు ఉంది. గాయాన్ని స్పిరిట్తో క్లీన్ చేసి ఆయింట్మెంట్ పూసి బ్యాండేజ్ వేసినట్లుగా ఆ లెటర్లో ఉంది. అయితే సెప్టిక్ కాకుండా చేసిన టీటీ ఇంజెక్షన్ గురించి మాత్రం ఆ లేఖలో ప్రస్తావించలేదు. ఆ విషయాన్ని పక్కన పెడితే హైదరాబాద్లో జగన్కు చికిత్స చేస్తున్న సిటీ న్యూరో సెంటర్ వైద్యులు మాత్రం 4 సెంటీమీటర్ల లోతు గాయం ఉందని, 9 కుట్లు వేశామని చెప్పారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి సుమారు 2 గంటల తర్వాత హైదరాబాద్ ఆసుపత్రిలో చేరేసరికి గాయం ఎందుకు పెరిగింది? అది కాకుండా ఎయిర్పోర్టులోని డాక్టర్ లలితా స్వాతి ప్రాథమిక వైద్యం చేసినట్లు అందరూ చెబుతుంటే వైజాగ్ అపోలో హాస్పిటల్ లెటర్ హెడ్ మీద డాక్టర్ స్వాతి జగన్ గాయం గురించి చేసిన వైద్యం గురించి వివరించడం గందరగోళానికి దారితీస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే జగన్కు చికిత్స చేసిన న్యూరో సెంటర్ వైద్యులు జగన్ రక్త నమూనాలను ముంబైకి పంపించడం పలు అనుమానాలకు తావిస్తోంది. దాడి చేసిన కత్తికి విషాలు, రసాయనాలు పూసి ఉండొచ్చన్న అనుమానంతోనే ఈ పరీక్షలు చేయిస్తున్నారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లేసరికి పెరిగినట్లు చెబుతున్న గాయం ఆ రసాయనాల ప్రభావమేనా అన్న సందేహాలు ఉన్నాయి. నిజానికి పందేళ్లలో కోడి కాళ్ళకు కట్టే కత్తి చాలా ప్రమాదకరమైంది. ఈ కత్తులతో హత్యలకు పాల్పడిన సంఘటన కూడా ఉన్నాయని పోలీస్ రికార్డులు చెబుతున్నాయి. కోడి పందేలకు ప్రసిద్ధి చెందిన పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఏడాది జనవరిలో జంగారెడ్డిగూడెం ప్రాంతానికి చెందిన వ్యక్తి బరిలోని కోడిని పట్టుకునేందుకు వెళ్లినప్పుడు కోడి కత్తి అతడి కాలును గాయం చేసింది. ఆసుపత్రిని తరలించేలోపు అతను మృతి చెందాడు. దీనిని బట్టి కోడి కత్తి ఎంత ప్రమాదకరమో అర్థమవుతుంది. అంతేకాకుండా స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేసే ఈ కత్తులకు సాన పెట్టే విధానం కూడా వేరే ఉంటుంది. పాదరసం మీద దాన్ని అదే పనికి రుద్దుతారు. దీంతో దానికి వెంట్రులు కూడా 2 చీల్చేత పదులు వస్తుంది. వీటికి పదులు పెట్టే సమయంలోనే నల్లమందు కూడా వాడతారని అంటారు. దీనివల్ల ఆ కత్తి గాయం ప్రభావం వెంటనే కనిపించదు. ఆ ప్రభావం మొదలయ్యేసరికి గాయపడిన వ్యక్తికి కానీ లేదా కోడికి కానీ ప్రాణం ఉండదు. పాదరసం నల్లమందుతో అదే పనిగా రుద్దితే ఆ కత్తి మెటల్ విషపూరితమవుతుందని కోడి పందాల్లో నిష్ణాతులు చెబుతున్నారు. దీన్ని బట్టి జగన్పై దాడికి పాల్పడిన శ్రీనివాస్ కూడా ఆ కత్తికి ఇలాంటివి ఏమైనా చేశాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జగన్కు వైద్యం చేస్తున్న సిటీ న్యూరో సెంటర్ వైద్యులు గురువారం చెప్పిన దానిని బట్టి శుక్రవారం జగన్ను డిశ్చార్జ్ చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు వారం రోజుల పాటు జగన్ను అబ్జర్వేషన్లో ఉండాలని చెప్తుండడం కూడా వైసీపీ శ్రేణుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. జగన్ చేతికి ఆయన గాయం మామూలుగా అయితే 5 రోజుల పాటు ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం ఉండదని వారు భావిస్తున్నారు. అది ప్రమాదకరమైనది కావడం వల్లే వైద్యులు బ్లడ్ శాంపిల్స్ వచ్చిన తర్వాతే డిశ్చార్జ్ చేస్తామంటున్నారేమోనని భయపడుతున్నారు.